చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు అంటే, వాడు చాలా కష్టపడుతూ ఉన్నారు పార్టీకి సంబంధించి. ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి? పుష్యమి నక్షత్రం చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది హస్త నక్షత్రం అని అంటారు. వారు జన్మజాతకాన్ని అనుసరించి ఒకవేళ రచనా శాస్త్రాన్ని అనుసరించి చూస్తే, 2 సంవత్సరాల క్రితం చెప్పాను, 2023లో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇబ్బందులు ఆయన యొక్క జన్మజాతకంలో కేతు సంబంధమైనటువంటి స్థితిగతి అధికంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇప్పుడు ఆయన జాతకంలో జరుగుతున్నాయి. కానీ నారా లోకేష్ గారి యొక్క జాతకం మాత్రం బాగుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో మనం ఇందాక అనుకున్నాం, మారక దశలు, ద్వితీయ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, వాటి యొక్క దశలు వచ్చినప్పుడు మనిషికి మరణ సమానమైనటువంటి కష్టం వస్తుంది. వారి యొక్క జాతకాన్ని నేను అనాలిసిస్ చేస్తే, 2002-2004 మధ్యలో సప్తమ స్థానానికి సంబంధించి శనికి సంబంధించినటువంటి దశ జరిగింది, అంతర్దశ. అలిపిరి ఘాట్లో ఒక పెద్ద ప్రమాదం సంభవించింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వెంటనే వారు ఎలక్షన్స్కి, బై ఎలక్షన్స్కి వెంటనే వెళ్ళిపోవడం, ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవటం, రిజైన్ చేయటం, ప్రాణం మాత్రం కాపాడుకోగలిగారు, పదవి పోయింది. 10 ఏళ్ల వరకే మళ్ళీ ఆయన అధికారంలోకి రాలేదు. మళ్ళీ కమింగ్ టు ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించిన స్థితిగతుల్లో అలాంటి అంతర్దశలు 2023లో మొదలయ్యాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, వెంటనే అధికారంలోకి రావటానికి ఆయన మేధస్సు, శరీరం, ఆరోగ్యం సహకరించలేకపోవటం. 2028, నేను మళ్ళీ చెప్తున్నాను, 2028 ప్రారంభానికి అటు ఇటుగా మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి దశలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కానీ, మరణ సమానమైనటువంటి కష్టాలు కానీ, తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు 2028 ప్రారంభంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి జాతకం నాకు తెలిసినటువంటి ప్రశ్నా శాస్త్రాన్ని సంయుక్తం చేసుకుంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలని భవిష్యత్తుకు సంబంధించి నేను ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఈ హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ ఉంది అంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మన భాగ్యనగరంలో ఉంది అంటే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రావాలన్నా, దేశం మొత్తం గర్వించదగినటువంటి రాజధాని నగరం ఉండాలన్నా అలాంటి గొప్ప వ్యక్తి అధికారంలోకి రావాలి. కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఉన్న ఇబ్బందులు, గోచార పరిస్థితులు, కొన్ని ఇతర కారణాలు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగి ఉన్నా కూడా చివరి నిమిషంలో ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి అధికారంలోకి రావాలని మనమందరం కూడా సామాన్యమైనటువంటి ప్రజానికంగా మనం కోరుకోవాలి. తప్ప వారి జాతకాన్ని అనుసరించి చూస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. ఇక లోకేష్ గారు, వారి యొక్క జన్మ నక్షత్రాన్ని, జన్మరాశిని, గోచార పరిస్థితుల్ని అనుసరించి చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క భవిష్యత్ రాజకీయాలకు ఖచ్చితంగా వారసులు అవుతారు. ఈ 5 ఏళ్లలోనే ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే గనక సమర్థవంతంగా ఆ దేశ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. పార్టీ మొత్తాన్ని కూడా అధ్యక్ష స్థానంలో ఉండి నడిపించగలిగినటువంటి సమర్థతే కాదు, వారి తండ్రి గారికి సంబంధించినటువంటి యోగులు నటి భవిష్యత్తులో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఓకే, రైట్. జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి చాలా వార్తలు వస్తూ ఉంటాయి కదా, మీ ప్రెడిక్షన్స్ ఏంటి అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీకి పునర్వైభవం వస్తుందని,
ఆయన రావాలని రాకూడదని రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. మీరేం చెప్తూ ఉంటారు? ఎన్టీఆర్ గారి తర్వాత ఆ ముఖ కవళికలు, ఆ మాట్లాడేటువంటి ఆ వక్తృత్వ భావన, ఆ శైలి చూస్తే ఎవరికైనా పెద్ద ఆయన చూసినటువంటి అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. వారు రావటం వల్ల టీడీపీకి అనేటువంటిది మేలైతే ఖచ్చితంగా జరిగి ఉండేది జరిగేది, కానీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళ మాత్రమే, అంటే ఆయన మాత్రం వస్తేనే టీడీపీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి మాట మాత్రం దాన్ని నేను ఒప్పుకోను. 2009లో స్టార్ క్యాంపెయినర్గా జూనియర్ ఎన్టీఆర్ మొత్తం మన ఉభయ తెలుగు రాష్ట్రాలు తిరిగారు. మధ్యలో ఆయనకు ప్రమాదం జరిగితే కూడా హాస్పిటల్ నుంచి ఆయన క్యాంపెయినింగ్ చేశారు. 2009లో టీడీపీ కానీ మహాకూటమి కానీ అధికారంలోకి రాలి. ఎన్టీఆర్ ఉంటే బాగుండు అనేటువంటి అభిమానులు ఉన్నారు, కానీ అటువంటి జనాకర్షణ విశేషవంతమైనటువంటి అభిమానులు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సభకు వచ్చినా, ఎన్టీఆర్ గారు ఒక సభకు వచ్చినా లక్షలాది మంది జనాలు వస్తారు, కానీ కాన్స్టిట్యూన్సీలో వీళ్ళకి ఓట్లు ఉండవు. నల్గొండలో ఓ ప్రోగ్రాం పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి లక్షలాది మంది అభిమానులు రావచ్చు. ఆ వచ్చినటువంటి లక్షలాది మంది అభిమానులకి వీళ్ళు పోటీ చేసేటువంటి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకి లేకపోవచ్చు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క సోదరు అయినటువంటి సుహాసిని గారు కుక్కట్పల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసినట్టున్నారు. ఎన్టీఆర్ గారు ప్రత్యక్షంగా మరి ప్రచారం చేశారో లేదో తెలియదు, కానీ తన సోదరికి సంఘీభావంగా వెళ్ళారు. కేవలం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం వల్ల తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాస్తారని కాదు, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అది ఒక గొప్ప చరిత్ర. 40 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి తెలుగు వాళ్ల కోసం ఒక ప్రాంతీయ పార్టీగా ఏర్పడి దేశ రాష్ట్ర రాజకీయాలన్నింటినీ కూడా ఇచ్చేసినటువంటిది ఎంతో మంది కార్యకర్తల యొక్క బలం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం వల్ల అడిషనల్ ప్లస్ అవుతుంది తప్ప, వారు మాత్రమే రావటం వల్ల ఈ పార్టీ నిలబడుతుంది అన్నటువంటి దాంట్లో వాళ్ళ అభిమానులు బాధపడచ్చు, వారి అభిమానులు ఇదవ్వచ్చు. ఆయనకు ఆ ఉద్దేశం ఉండి పార్టీని బ్రతికించాలన్నటువంటి స్థితిగతి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో వారు వచ్చి ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాకుండా సమీప భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించిన రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేటువంటి అవకాశం, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కొంచెం చాలా తక్కువగా ఉన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. సమీపమైన భవిష్యత్తులో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి విభాగం ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇస్తే అది మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఆయన రాణించగలిగినటువంటి యోగ్యత, ఆ పరిపక్వమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఇది ఏపీ లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలు మొత్తం జరగకపోవచ్చు, తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేటువంటి అవకాశం అది కూడా ఇప్పుడు అని చెప్పలేదు, సమీప భవిష్యత్తులో జరిగితే జరగచ్చు.